ఫైనాన్స్ మినిస్టర్ గారు పొద్దున్నే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదో నాకు చెవిలో చెప్పారు, రాజధాని ఇక్కడ పెట్టబోతున్నామని అర్జెంటుగా పరిగెత్తుకొచ్చి ఇక్కడ ఏదో భూములు కొనేసి, నేనే కాదు నాతో పాటు తెలుగుదేశంతో పాటు మహితులు సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు అంటూ గోవర్ధన్ రెడ్డి గారి వరకు లిస్ట్ చెప్పి మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, ఇంకా బినామీలు కూడా దాదాపు 800 మంది బినామీలు ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బినామీల మీద కఠినమైన చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. వెంటనే సీజ్ చేసేటువంటి అధికారం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాపీ లేదేమో, ఆ బినామీ యాక్ట్ కాపీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బాబుట్రమ్మ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బినామీ యాక్ట్ కాపీ పంపిస్తున్న అధ్యక్ష. ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయని అమరావతిలో అనుకుంటున్నారో ఇప్పుడే ఇచ్చేశారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, వారి దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయి ఈ అమరావతిలో అనుకుంటున్నారో అవన్నింటినీ కూడా ఈ కేంద్ర చట్టం ద్వారా మీరు జాబితా కేంద్రానికి పంపించండి. బినామీ చట్టం ద్వారా ఆ ఆస్తుల్ని మొత్తం కేంద్రానికి అటాచ్ అయ్యేలాగా చేసుకోండి. వీలైతే ఆ డబ్బును తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయమని చెప్పేసి మా హితులు సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరున్నా సరే వాటిని బినామీ చట్టం కింద సీజ్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఓ మంచి సలహాని ఇస్తే కూడా సూచన తీసుకునే పరిస్థితుల్లో మా మిత్రులు లేకపోవడం బాధాకరం. నిర్దాక్షిణ్యంగా ఎవరున్నా సరే మీకు బినామీలని తెలిస్తే 800 రేషన్ కార్డు హోల్డర్లు బినామీలను మీరు తేల్చారు కదా, ఆ జాబితాని కేంద్రానికి పంపించండి. బినామీ చట్టం కింద ఆ భూములన్నీ జప్తు చేయించండి. అప్పుడు మిమ్మల్ని మేము కూడా శభాష్ అనేటువంటి విధంగా సన్మానం చేస్తామని చెప్తున్నాం. కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచన వినాలి మిత్రమా, కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచనని మీకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఎన్నో రూపాలు ఎంచుకున్నారు. ఒక కుక్కని చంపాలి అంటే ఆ కుక్క పిచ్చిది 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 అని ప్రచారం చేసి ఎట్లా అయితే కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నామో అదే రకంగా ఇవాళ అమరావతిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఉలికిపాటు, ఎందుకు ఇంత ఉలికిపాటు? మా ఆస్తులు జప్తు చేయండి అని ప్రభుత్వాన్ని కోరితే ఎందుకు ఇంత ఉలికిపాటు? అందుకే అధ్యక్ష, రెండు నిమిషాలు కాబట్టి వెంటనే నిర్దాక్షిణ్యం. కొత్తగా 2 స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష, శాసనసభలో పెద్ద స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు కొంచెంసేపట్లో ముఖ్యమంత్రి గారు గత శాసనసభలో ఏం మాట్లాడారు ఈ రాజధాని మీద అనేది వేసి చూపించబోతున్నాం అనేటువంటిది. ఏ రోజు మాట్లాడారు అధ్యక్ష శాసనసభలో? ఈ రాష్ట్ర రాజధాని కొత్తగా ఏర్పాటు నిర్ణయం కేబినెట్ ఏ రోజు తీసుకుంది? 1/9/2014. ఐ రిపీట్, ఒకటి సార్, మీరు నిమిషానికి లేస్తే ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్. ఈ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 1/9/2014. ఐ రిపీట్, 1/9/2014. అసెంబ్లీలో చర్చ జరిగింది ఏ రోజు? 4/9/2014. ఐ రిపీట్, 4/9/2014. రాష్ట్రం మొత్తం పతాక శీర్షికల్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ సాక్షి. ఉండవల్లి నుంచి అమరావతి దాకా సాక్షి పేపర్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ ఎల్స్. నేను కొనడానికి ముందు డేట్ది మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా. నేను కొన్నటువంటి డేటు 13/10/14, 3/11, అంటే రాజధాని ప్రకటన అనంతరం దాదాపు 40 రోజుల అనంతరం. ఎస్, ఈ రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలనుకున్నాను కాబట్టి ఇల్లు కొన్నాను అని చెప్తున్నా. దానికి సాక్ష్యంగా ఈ
ఏ 12 ఎకరాలు మీరు కట్టుకోలేదా? ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మంత్రి గారు ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య ధృవీకరణ పత్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య పత్రంలో నాకున్నది 4800.